చూడండి అన్న, సింప్లిఫై ఏమన్నా, సింప్లిఫై ద ఫాలోయింగ్. ఓకే, ఇది ఒక బైనామియల్, ఇది ఒక బైనామియల్, ఈ రెండింటిని ఏం చేయాలి మనం, ప్రొడక్ట్ చేయాలి. ఈ రెండు ప్రొడక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్లస్ చేసుకోవాలి, దేనితో మళ్ళీ దీన్ని ప్రొడక్ట్ చేయాలి, మళ్ళీ మైనస్ చేయాలి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను అలా చేయాలి. దీని దీనికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీని దీనికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంతే కదా, చేసేటప్పుడు నిన్న ఒక మోడల్ లో చెప్పాను, ఇవాళ ఒక మోడల్ లో కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కొద్ది ఫాస్ట్ కావాలనుకుంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ మనసులో అనుకుంటే చేయొచ్చు. సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ అలా గుర్తుంచుకుంటే చేయొచ్చు. మరి చెప్తాను, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ త్రీ ఎక్స్ స్క్వేర్, సింబల్ ఏమొస్తుంది? మైనస్. ఎందుకంటే దీని ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్, దీని ముందు సింబలే దీని సింబల్, ఇది దీని సింబల్ కాదు. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ, త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ క్లోజ్ అయిపోయింది. మరి సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ టూ ఇన్ టూ వై ఇంటూ వై టూ వై స్క్వేర్, సింబల్ ఇంపార్టెంట్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అట్లా రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కదా, మళ్ళీ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ టూ టూ త్రీ సారు సిక్స్, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అయిపోయింది. కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎట్ ఎ టైం ఎన్నో ఆలోచించవలసి వస్తుందో చూసుకోండి, చాలా జాగ్రత్త చేయాలి. ఇట్స్ క్లియర్ ప్లస్ అయిపోయింది. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ మైనస్ త్రీ మైనస్ త్రీ ఇదిగోమా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ వై త్రీ ఎక్స్ వై కార్లేషన్ త్రీ వై ఎక్స్ అన్నా త్రీ ఎక్స్ వై అన్నా ఉంటాయి. మళ్ళీ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ వై ఇంటూ ఎక్స్ వై ఎక్స్, దాన్నే మనం ఆర్డర్ రాసుకుంటే ఎక్స్ వై రాసుకుంటాం. ఇక్కడ సింపుల్ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కనుక ప్లస్ ఎక్స్ వై. మరి సెకండ్ ప్లస్ ఇంటూ మైనస్ ముందు ప్లస్ మైనస్ ఐడెంటిఫై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. ఇప్పుడు టర్మ్స్ మల్టిప్లై చేయండి, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మే కదా మళ్ళీ చేసింది, వెరీ గుడ్ త్రీ వై స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి, ఏం చేయాలి లోనే నీట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తా, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోలేరు, తర్వాత ఆన్సర్ రాంగ్ వస్తుంది. సరే ఇక్కడ చెప్పండి, ఫోర్ వెరీ గుడ్ ఫోర్ ఎక్స్ వై. నెక్స్ట్ వై ఇంటూ ఫైవ్ వై ఎంత, సింబల్ మైనస్, ఎందుకంటే దీని సింబల్ ఇక్కడ ఏం లేదు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఇంకోటి ఉంది చెప్పండి, త్రీ ఫోర్ జార్ ప్లస్ మైనస్, నెక్స్ట్ ఇంకోటి ఉండిపోయింది చెప్పండి, ఇంకోటి మైనస్ ఇంటూ మైనస్ ముందు చూసుకోవాలి ప్లస్, ఫిఫ్టీన్ వై స్క్వేర్. ఓకే ఇక్కడ ఏం డౌట్ లేదు కదా, రైట్ ఎవరే వై స్క్వేర్ అని చెప్పారు, మైనస్ చేస్తాను కదా. సరే ఇక్కడ మళ్ళీ చేస్తాను, ఇదే ఇక్కడ మళ్ళీ చేస్తాను, మైనస్ ఇక్కడ పెట్టి ఇక్కడ వేస్తాను మళ్ళీ. ఫోర్ ఎక్స్ వై ఫోర్ ఎక్స్ వై మైనస్ ఫైవ్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంతమ్మా ఫిఫ్టీన్ ఎక్స్ వై, అంతే కదమ్మా. ఇక్కడ ఓకే ఈ టర్మ్ తీసేసారు, ఇక్కడ చేశారు, ఇప్పుడు నీట్ గా చేశారు మళ్ళీ. ఓకే ఈ టర్మ్ మొత్తం తీసేసానా, మరి తీసేసి క్రాస్, ఇట్స్ క్లియర్ రైట్. ఇప్పుడు నీట్ గా చేసుకోవాలి ఒకటి ఒకటి, ఇలా ఈ టర్మ్స్ అన్నింటిని గ్యాదర్ చేసుకోవాలి, ఒక చోట రాసుకోవాలి. రాసుకునేటప్పుడు ఇది మైనస్ లో ఉందని దీన్ని ఎప్పుడు టచ్ చేయకూడదు, ముందు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సరే ఇప్పుడు ఇది ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఇది ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ కదా, ముందు ఒక సెట్ కింద రాసుకో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ రాసేసుకో, ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకో అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయిన తర్వాత వై స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి,
starting two x y వదిలేరా తర్వాత x స్క్వేర్ టర్మ్ తర్వాత y స్క్వేర్ టర్మ్ 2y సో మైనస్ 3y స్క్వేర్ అవుతుంది మైనస్ 2y స్క్వేర్ ఇది అయిపోయింది తర్వాత టర్మ్స్ ఏమ ఉంటాయి ఇంకా x y టర్మ్ సో ఇక్కడ x y టర్మ్ ఉంది రాసేసుకో ప్లస్ 6x y ఉంది రాసేసి నెక్స్ట్ 3xy రాసేసారా లేదా 6xy - 3xy ఇంకేం డౌట్ లేదా ఇప్పుడు మైనస్ టర్మ్ ఒకటి ఉంది కదా ఇదిగో ఇది మైనస్ టర్మ్ ఇదంతా ఉంటున్నాను ఈ సెట్ ఇది దీన్ని మైనస్ పెట్ట ఇంకో టర్మ్ ఇదే కదా ఇది ఇందులో 4xy ప్లస్ 15xy ఎంత అవుతుంది 4xy ప్లస్ 5xy ఎంత 4 ప్లస్ 15 ఓకే 19xy అయిపోయి ఇంకేమీ సింప్లిఫై చేయడానికి లేదు ఇందులో ఈ రెండే సింప్లిఫై మిగిలిన అన్లైక్ టర్మ్స్ రాసేసుకో మైనస్ 5y స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ ప్రాసెస్ ఇది క్లోజ్ ఇది దీని అప్పుడే టచ్ చేయకూడదు సో ఇది దీని ముందు సింప్లిఫై చేయాలి మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఎంత అవుతుంది ఎవరు చెప్తారా దాని అర్థం ఏంటి చెప్పండి x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ తీయగలుగుతామా తీరం కానీ పెద్ద అంటే చిన్నదాని తీసుకుంటే పెద్ద అంటే కూడా పెట్టుకోవచ్చు సో 3x స్క్వేర్ ఉన్నాయి ఒక x స్క్వేర్ తీస్తాను ఇంకేం మైనస్ 2x స్క్వేర్ నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ రెండు నెగిటివ్ ఇంటి తెలుసుకోవాలి ప్లస్ చేయాలి సింబల్ మాత్రమే మైనస్ 5y స్క్వేర్ కంప్లీటెడ్ సో ఇక్కడ చాలా జాగ్రత్త xy ప్లస్ 6xy 7x ప్లస్ xy మళ్ళీ 8xy లోంచి ఎంత తీసేసారు మనం 3xy తీసేసారు ఎంత ప్లస్ సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంక మైనస్ లో ఉంది కదా ఈ మైనస్ లో ఉన్నారు ఈ మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు అన్ని ఏమవుతాయి సింబల్స్ చేంజ్ అవుతాయి అంచేది దాన్ని టచ్ అయితే చెప్పింది సో ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ 19xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12x స్క్వేర్ ఓకే సో ఈ 12x స్క్వేర్ లో మళ్ళీ ఒక 2x స్క్వేర్ తీసేసా మైనస్ ఉంది కదా అయిపోయింది తర్వాత y స్క్వేర్ టర్మ్స్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఒక దాంట్లో తీస్తే ఎంత వస్తుంది అని చెప్తారు 0 వస్తుంది సో ఈ రెండింటినీ డైరెక్ట్ గా మనము క్యాన్ చేసుకోవచ్చు సో ఇంకా అయిపోతే ఇంకేం మిగిలింది మన దగ్గర 5xy - 19xy ఎంత వస్తుంది అని చెప్తారు ప్లస్ పెట్టారా మైనస్ 14 ఇదే ఆన్సర్